ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రభువునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు శిష్యులుగా ఉండుటకు కొంతమందిని ఎందుకు పిలిచాడు కదండి? అంతకు మునుపు ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నట్టు మనకు వాక్యంలో వ్రాయబడి ఉంది. అందులో నుండి కొంతమందిని ఆయనకు శిష్యులుగా ఉండాలని పేరు పెట్టి పిలిచాడు. వారిలో నుండి 12 మందిని ఫిల్టర్ చేసి తనకు ముఖ్యమైనటువంటి శిష్యులనుగా ఉంచుకున్నాడు. ఆ 12 మందిలో పేతురు, యోహాను, యాకోబులు ప్రారంభము నుండి ఉన్నటువంటి శిష్యులుగా మనకు సువార్త భాగాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతకు ప్రభు శిష్యులను ఎందుకు పిలిచాడు? తన ఈ ప్రతిరోజు ప్రభుల వారు పల్లెలు గ్రామాలు తిరిగేటటువంటి వాడు. అటువంటి సందర్భంలో ఏదైనా సపోర్ట్ అవసరమై ఉంటుందని పిలుచుకున్నాడా, లేక ప్రభుకి ఏదైనా వీరి అవసరత ఉంటుందని వారిని పిలుచుకున్నాడా? ఎక్కడా కనిపించదు కదండి. మరి ఎందుకు పిలుచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మార్కు రాసిన సువార్త 3:13-15 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి, చదువుతాను వినండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైనటువంటి వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చారు. చూశారండి, కొండ ఎక్కినప్పుడు తనకిష్టమైనటువంటి వారిని ఆయన పిలిస్తే ఇక వారు తూచా తప్పకుండా మారుమాట పలకకుండా వారు ఆయన వద్దకు వచ్చిరి. ప్రభు పిలిస్తే, సేవకు పిలిస్తే, మిషనరీగా పిలిస్తే ఇక వెనక ముందు ఆలోచించకుండా పిలుపునకు లోబడి ఆయన యొద్దకు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పమన్నది చెప్పటమే మన ధర్మం, మన కర్తవ్యం. 14 వారు తనతో కూడా ఉండునట్లును, పిలవగానే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు ఏం చేయాలో చెప్తున్నాడు. తనతో ఉండునట్లు, ఎందుకు? తన స్వప్రయోజన కొరం కాదండోయ్. ప్రభు ఎక్కడ వెళ్ళి అద్భుతములు, సూచక్రియలు చేస్తూ ఉంటే వీరు చూడాలి, వీరు నేర్చుకోవాలి. ప్రభు తదనంతరము వీరు ఆ పని చేయాలి కాబట్టి. సో తనతో ఉండునట్లును మొదటిది. 2, దయ్యములను వెళ్ళగొట్టు అధికారం. శిష్యులు తనతో ఉండాలని పిలుచుకున్నాడు. 2, దుష్టుడి మీద, సాతాను మీద, లోకం మీద, పాపం మీద అధికారం కలిగిన వారయ్యుండుట కొరకు పిలుచుకున్నాడు కదండి. 3:15 సువార్త ప్రకటించుటకు. చూశారండి, ప్రభు శిష్యులను ఆనాడు ఎందుకు పిలుచుకున్నాడో ఈనాడు శిష్యులకు కూడా ఈ మాట వర్తిస్తుంది. తనతో ఉండుటకు. ఇప్పుడు అలంకార రూపకంగా ప్రభు మన మధ్యలో లేడు, వాక్యం రూపములో మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయనతో, ఆయన వాక్యముతో మనము అంటకట్టబడి ఉండాలి. సాతాను మీద, దయ్యముల మీద అధికారం కలిగిన వారిమై ఉండాలి. 3, సువార్త ప్రకటించుటకు వారిని పంపవలను అని ఆయన 12 మందిని నియమించను. ఈ 3 పనుల కొరకు యేసు ప్రభుల వారు శిష్యులను ఏర్పరచుకున్నారు. తేరగ తిని అరక్కుండా పండుకునేదని కాదు, సువార్త ప్రకటించుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, క్రీస్తు వాక్యముతో సంబంధం కలిగి ఉండుటకు మనలను ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. అపొస్తలకార్యం 16:3 పౌలు గారి యొక్క 2 మిషనరీ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు లుస్త్రా దెర్బేకు వచ్చినప్పుడు విశ్వసించిన యూదురాలి కుమారుడైనటువంటి తిమోతి గారిని చూసి ఒక మాట అంటాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, తనతో కూడా బయలుదేరి రావాలని ఎవరు? తిమోతి. పౌలు కోరుకున్నట్టు తిమోతి గారు పౌలును వెంబడించినట్టు మనము చూస్తూ ఉన్నాం. పౌలు గారు కూడాను తిమోతిని పిలుచుకున్నాడు. ఇది శిష్యులకు తిమోతి గారికేనా, మనకు లేదనుకుంటున్నారా? మనకు కూడా ఉంది. మార్కు రాసిన సువార్త 16:15 సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మత్తయి రాసిన సువార్త 28:20 భూదిగంతముల వరకు నా నామమును ప్రకటించుడి, నమ్మిన వారికి బాప్తిస్మయుడి.
ఆ శిష్యులకు నేర్పినటువంటి పాఠాలే మనకు నేర్పాడు. ఆ శిష్యులు చేసినటువంటిదే నువ్వు నేను చెయ్యాలి. ఇది మన బాధ్యత అని నువ్వు నేను గుర్తించుకొని రక్షించబడిన ప్రతి విశ్వాసి స్త్రీ పురుషుడను భేదము లేకుండా దయ్యములను వెళ్ళగొట్టుటకు, వాక్యముతో సంబంధం కలిగి ఉండుటకు, సువార్తను ప్రకటించుటకు నీ నా యొక్క బాధ్యత అని గుర్తు చేసుకొని ఈ లోకంలో ఉన్న కొద్ది దినములు ఈ యొక్క గుణలక్షణాలు మనలో ఉంటూ ప్రభు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసి బహుమానం పొందాలని ప్రభు పేరిట కొద్ది మాట తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136 మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.